హాయ్ స్టూడెంట్స్ ఇది ప్రొడక్షన్ ఆఫ్ లైన్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సో ఎ లైన్ ఏబి ఆఫ్ హండ్రెడ్ ఎంఎం లెంగ్త్ ఈజ్ ఇన్క్లైండ్ ఎట్ యాంగల్ ఆఫ్ థర్టీ డిగ్రీ టు హెచ్పి అండ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ టు విపి ద పాయింట్ ఈస్ ఫిఫ్టీ అబోవ్ హెచ్పి అండ్ ట్వంటీ ఇన్ఫ్రంట్ ఆఫ్ వీపీ డ్రా ది ప్రొడక్షన్ ఆఫ్ ది లైన్స్ సో ఇక్కడ మనకి పాయింట్స్ నుంచి ఇచ్చాడు అదేవిధంగా దాన్ని బేస్ చేసుకొని లైన్ డ్రా చేయమన్నాడు ఫస్ట్ వచ్చి ఇక్కడ మీకు షార్ట్ కట్ చెప్తా చూడండి ఏబి లెంగ్త్ ఎంత డిస్టెన్స్ ఇచ్చాడు హండ్రెడ్ సో ఆ డేటా రాసి పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇంట్లో చూడండి థర్టీ డిగ్రీ టు హెచ్పి ఇచ్చాడు అదేవిధంగా ఫార్టీ ఫైవ్ డిగ్రీ టు వీపీ ఇచ్చాడు ఎప్పుడు కానీ థర్టీ డిగ్రీ టు హెచ్పి అంటే మీరు వీపీలో డా డ్రా చేసేయండి అదేవిధంగా ఫార్టీ ఫైవ్ డిగ్రీ టు వీపీ ఇస్తే హెచ్పిలో డ్రా చేసేయండి అంటే రివర్స్ ప్లైన్లో డ్రా చేయాలి ఎందుకు డ్రా చేయాలంటే మనం ఈ డయాగ్రామ్ చూసారంటే మనకిది ఆన్సర్ అనమాట సో మనం ఇది హెచ్పి ప్లెయిన్ ఇది వచ్చి వీపీ ప్లెయిన్ సో మనం దీన్ని నైన్ యాంగిల్ క్లాక్ వైస్లో రొటేట్ చేస్తాం కాబట్టి సో వీపీ వచ్చి హెచ్పిలో కనబడుస్తుంది హెచ్పిలో వీపీలో కనబడుస్తుంది సో సింపుల్ ట్రిక్ ఏంటంటే మనకు థర్టీ డిగ్రీ టూ హెచ్పి ఉందా వీపీలో డ్రా చేసేయండి ఇన్ కేస్ హెచ్పిలో ఉంటే వీపీలో డ్రా చేస్తాం వీపీలో ఉంటే హెచ్పిలో డ్రా చేస్తాం సో ఫస్ట్ వీరు డ్రా చేయాల్సింది ఏంటంటే ఈ పాయింట్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలి సో దానికి ఫస్ట్ వచ్చి ఎక్స్పైన్ డ్రా చేసుకోండి సో లైట్గా డ్రా చేసుకోండి మళ్ళీ చెప్తాను ఇది డార్క్గా డ్రా చేయాలి అనేసి సో ఇప్పుడు చూడండి పాయింట్స్ మీకు బాగా తెలిసి ఉండాలి సో ఫస్ట్ కండిషన్ చూడండి ఫిఫ్టీ ఎంఎం అబో ది హెచ్పి అబోవ్ ది హెచ్పి అంటే మనం వీపీలో డ్రా చేయాలి నెక్స్ట్ వచ్చి ట్వంటీ ఫ్రంట్ ఆఫ్ విపి అన్నాడు సో ఫ్రంట్ ఆఫ్ విపి అంటే హెచ్పిలో డ్రా చేయాలి ఫస్ట్ ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ అబోవ్ హెచ్పి అన్నాడు అబోవ్ హెచ్పి అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ వీపీ అనుకుంటాం ఇది హెచ్పి అనుకుంటాం సో ఇక్కడ అబోవ్ కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ హెచ్పిలో ఉంటే మనం వీపీలో డ్రా చేయాలి అంటే వీపీలో హైట్ ఎంత ఫిఫ్టీన్ ఎంఎం ఓకేనా నెక్స్ట్ వచ్చి ట్వంటీ ఇన్ఫ్రంట్ ఆఫ్ వీపీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే హెచ్పిలో డ్రా చేయాలి సో డిస్టెన్స్ వచ్చి ట్వంటీ సేమ్ మనం ఆల్రెడీ ఫిఫ్టీన్ లైన్లో ఫిఫ్టీన్ హైట్తో డ్రా చేసాం కదా అదే లైన్లోనే డ్రా చేయాలి సో ఇది ఫిఫ్టీన్ ఇది ట్వంటీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లైన్ని ఎక్స్పాండ్ చేసుకోండి ఓకేనా అదేవిధంగా అప్పర్లో కూడా ఎక్స్పాండ్ చేసుకోండి ఇవిడికి నేమ్స్ ఇవ్వాలి కంపల్సరిగా సో ఇది లోకస్ అంటారనమాట ఓకేనా మీరు పెన్సిల్ తైతే ఇవ్వండి ఇది లోకస్ ఈ పాయింట్ కూడా లోకస్ అంటారు అది లోకస్ ఆఫ్ ఏ వస్తుందా బి వస్తుందా మీకు నేను చెప్తా ఓకేనా జస్ట్ నేను ఫిఫ్టీన్ ఎంఎం అబోవ్ హెచ్పి అంటే వీపీలో డ్రా చేశాను ట్వంటీ ఎంఎం ఫ్రంట్ ఆఫ్ విపి అంటే నేను వీపీ ఇచ్చాడు కాబట్టి హెచ్పిలో డ్రా చేశాను ఓకేనా ఫస్ట్ ఇక్కడ చూశారంటే ఇది పాయింట్ ఏ ఇది పాయింట్ ఏ డాష్ అట్ అనుకోండి క్లియరా నెక్స్ట్ దీని లోకస్ ఆఫ్ ఏ ఇది లోకస్ ఏ ఏడాస్ అనుకోవచ్చు క్లియరా ఇడికి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ ఇక్కడికి వెళ్ళిపోవాలన్నమాట థర్టీ డిగ్రీ టు హెచ్పి హెచ్పి అంటే మనం వీపీలో డ్రా చేయాలి ఫార్టీ ఫైవ్ డిగ్రీ టు వీపీ అంటే హెచ్పిలో డ్రా చేయాలి అది లెంత్ ఎంత ఇచ్చాడు ఆన్ ఎంఎం సో ఇప్పుడు ఇక్కడ చూడండి సో ఫస్ట్ వచ్చి థర్టీ డిగ్రీ టు హెచ్పి కదా హెచ్పి అంటే ఎక్కడ డ్రా చేయాలి వీపీలో డ్రా చేయాలి సో దీన్ని కరెక్ట్గా ఇక్కడ ఇన్సర్ట్ చేయండి సో థర్టీ డిగ్రీ టు హెచ్పి అంటే వీపీలో కదా థర్టీ డిగ్రీ జస్ట్ ఇక్కడ మార్క్ చేసుకోండి జీరో టెన్ ట్వంటీ థర్టీ నెక్స్ట్ వచ్చి ఫార్టీ ఫైవ్ డిగ్రీ టు వీపీ అన్నాడు వీపీ అంటే ఎక్కడ డ్రా చేయాలి హెచ్పిలో డ్రా చేయాలి ఎంత ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఇటు సైడ్ నుంచి తీసుకోవాలి జీరో టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఓకేనా ఈ పాయింట్ నుంచి చూడండి ఈ పాయింట్ ఇక్కడ చేశాను అదేవిధంగా ఈ పాయింట్ని ఇక్కడ చేశాను క్లియరా ఇప్పుడు ఏబి లెంత్ ఎంత ఇచ్చాడు హండ్రెడ్ ఇచ్చాడు ఓకేనా సో ఈ పాయింట్ ఈ పాయింట్ మెర్జ్ అవుతూ హండ్రెడ్ నేర్చు అదే విధంగా ఇక్కడ కూడా హండ్రెడ్ ఓకేనా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి క్లియరా ఇప్పుడు కనిపిస్తుందా ఇప్పుడు చూడండి ఇక్కడ లోకస్ ఆఫ్ ఏ డ్రా చేసాం ఇది లోకస్ ఏ డాస్ ఎందుకు ఇక్కడ నేమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి చూడండి ఈ ఎక్స్ఫై లైన్ ఉంది కదా దీన్ని ప్యారలల్గా అప్పు తీసుకువెళ్ళండి ఫస్ట్ ఒక లైన్ లైట్గా డ్రా చేసుకోండి అదేవిధంగా బాటమ్ తీసుకురండి ఒక లైన్ డ్రా చేసుకోండి సో ఇక్కడ మన ఇక్కడ ఏ అనుకున్నాం కాబట్టి ఈ పాయింట్ మనకు బీ అవుతుంది ఓకేనా సో ఇక్కడ నేమ్ ఏం రాసుకుంటాం లోకస్ ఆఫ్ బి అదేవిధంగా ఇక్కడ ఏ డాష్ ఉంది కాబట్టి ఇక్కడ బీ డాష్ ఇది వచ్చి లోకస్ ఆఫ్ బి డాష్ ఓకేనా అలా వస్తుంది సో ఇక్కడ యాంగిల్ కూడా మనం కంప్లీట్ చేస్తాం సో ఏరోహిడ్ ఇవ్వాలి ఇవి కూడా సో ఏరోహిడ్ ఇచ్చేప్పుడు రెండు ఈక్వల్ ఉండే విధంగా చూసుకోండి మ్యాక్సిమమ్ సో నేను పెన్తో ఇస్తున్నా మీరైతే పెన్ పెన్సిల్ యూజ్ చేయాలి ఓకేనా ఇది వచ్చి ఫార్టీ ఫైవ్ యాంగిల్ ఇది థర్టీ యాంగిల్ కదా థర్టీ యాంగిల్ ఓకేనా నెక్స్ట్ ఏబి లెంత్ ఇప్పుడు ఇప్పుడే ఇచ్చేస్తున్నా సో ఏబి లెంత్ ఇది నైన్టీ యాంగిల్లో చేస్తాం క్లియర్ కనిపిస్తుంది వాట్ ఇస్తే సరిపోతుంది ఏబి లెంగ్త్ సో ఎగ్జాక్ట్ ఇట్లా నైన్టీ యాంగిల్ పెట్టుకొని గీసేయండి సో ఏరో హిట్ ఇచ్చేప్పుడు వన్ ఇస్టు త్రీ రేసేలో గీయండి లేదంటే ఇలా నేను బోత్ సైడ్ ఈక్వల్ వచ్చే విధంగా గీయండి సో ఇలా మిడిల్లో వ్యాల్యూస్ రాయండి ఓకేనా సో ఇక్కడ కూడా రాసుకోవచ్చు ఇప్పుడు డ్రా ది ప్రొజెక్షన్ ఆఫ్ ది లైన్ అన్నాడు సో దాన్ని ఎలా డ్రా చేయాలో మీకు చెప్తాను అదే మనం ఆల్ఫా అండ్ బీటా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సో అది మట్టికి మనం డార్క్గా డ్రా చేయాలి క్లియరా సో దాన్ని ఎలా చేస్తానో చూడండి సింపుల్ ట్రిక్ ఇక్కడ చూడండి వై లైన్ రెఫరెన్స్ తీసుకోండి ఇక్కడ ఏబి ఉంది కదా ఏబి ఏబి లైన్ ఉంది సో ఈ ఏబి లైన్ని అప్ టు ఆఫ్ ఏ డాస్ వరకు మూవ్ చేయండి అర్థమవుతుందా ఫస్ట్ స్టెప్ ఈ ఏబి లైన్ని ఓకేనా ఫస్ట్ ఎక్స్ వై లైన్ రెఫరెన్స్ తీసుకొని ఏబి లైన్ ఉంది కదా ఈ బి పాయింట్ నుంచి అప్ టు లోకస్ ఆఫ్ ఏ వరకు ఈ డైరెక్షన్లో మూవ్ చేయండి సో మనకి ఇక్కడ పాయింట్ వచ్చింది కదా ఈ పాయింట్ని పి వన్ అనుకుంటాం మీరు ఇష్టం ఏదన్నా అనుకోవచ్చు లేని పి డాస్ అనుకుంటాం అదేవిధంగా ఇక్కడ బీ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా తీసుకోవాలి కదా సేమ్ ఇక్కడ బీ నుంచి ఒక లైన్ కిందకి గీయండి సో అప్ టు ఎడవర్క్ గీయాలి మనకు వచ్చి లోకస్ ఆఫ్ ఏ గీయాలి ఎందుకంటే ఇక్కడ బీ నుంచి లోకస్ ఆఫ్ ఏ గీసాం ఇక్కడ బీ డాష్ నుంచి లోకస్ ఆఫ్ ఏ గీయాలి సో ఇది కూడా డైరెక్షన్ ఇలా ఎంచుకోండి ఓకేనా ఈ పాయింట్ సో ఈ పాయింట్ వచ్చి పి అనుకుంటాం ఎందుకంటే ఎక్స్పై కిందంతా మనం డాష్లు అనుకోలేదు పైన డాష్లు అనుకున్నాం కింద డాష్లు అనుకున్నాం ఇప్పుడు ఫైనల్ స్టెప్ అండి ప్రొజెక్షన్ ఆఫ్ ది లైన్ అడిగాడు కదా ఇది అందుకే ఈ పీ పాయింట్ మీకు మెన్షన్ చేశాను ఇది ఫైనల్ స్టెప్ ఏం చేయాలంటే చూడండి ఫస్ట్ ఏపీ డిస్టెన్స్ తీసుకోండి ఓకేనా ఏపీ ఓకేనా ఏపీ డిస్టెన్స్ తీసుకోండి తీసుకొని ఇలా కరువు ఫార్మ్ చేయండి ఇలా కట్ చేయండి ఓకేనా ఏపీ డిస్టెన్స్ ఇక్కడ ఏ డాష్ బి డాష్ డిస్టెన్స్ తీసుకోండి అదేవిధంగా ఓకేనా ఇది కూడా అప్ టు లోకస్ ఆఫ్ బి వరకు కట్ చేయండి ఇక్కడ ఏపీ డిస్టెన్స్ అప్ టు లోకస్ ఆఫ్ బి కట్ చేసాం ఈ లైన్లో కట్ అవ్వాలి కంపల్సరీగా అదేవిధంగా ఏ డాష్ బి డాష్ లోకస్ ఆఫ్ బిలో కట్ అవ్వాలి క్లియరా మీకు డైరెక్షన్ కూడా ఇస్తాను చూడండి ఈ డైరెక్షన్లో డిస్టెన్స్ వచ్చి ఏపీ ఇక్కడ రాస్తాను కావాలంటే ఏపీ డిస్టెన్స్ ఓకేనా ఇక్కడ ఏ డాష్ పి డాష్ డిస్టెన్స్ ఓకేనా సో ఇక్కడ పాయింట్ అనుకుంటాం కట్ అయింది ఎక్కడ కట్ అయిందో ఆడ పాయింట్ పెట్టుకుంటాం సో దీనికి ఒక పేరు కూడా ఇచ్చుకుంటాం కావాలంటే దీన్ని వన్ అనుకుంటాం మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు ఇది వన్ డాష్ కూడా అనుకుంటాం ఇప్పుడు ఆన్సర్ సో ఇది మీరు డార్క్ పెన్సిల్ తీసుకోండి డార్క్ పెన్సిల్ తీసుకొని సింగల్ స్టోక్తో డార్క్ ఒకేసారి గీసేయండి అంతే ఇది నేను డబుల్ టైం గీసినాను కానీ మీరు సింగిల్ టైమే గీయాలి ఇది మట్టుకు డార్క్గా ఉండాలి సో ఇక్కడ చూడండి ఇట సింగిల్ స్ట్రోక్ డ్రా చేసేయాలి ఓకేనా ఇది మట్టుకే డార్క్ ఉండాలి అంటే ఇది హెచ్ పెన్సిల్ వాడాలి మిగతా ఈ రెఫరెన్స్ అంతా తీసుకున్నాం కదా సో అవంతా టూ హెచ్ వాడండి ఓకేనా అది ప్లస్ వచ్చి వేళ ఇక్కడ మెర్జ్ అయిపోయింది సో దీన్ని రిమూవ్ చేసి అనడం అనేది కొద్ది ఇటు సైడ్ కూడా డ్రా చేసుకోండి సో ఇలా మెర్జ్ అవ్వకూడదు అనమాట ఓకేనా సో మనకి ఇప్పుడు ఆన్సర్ అని అయితే కంప్లీట్ అయిపోతుంది సో దీన్ని మనం వాడు ఫైండ్ అవుట్ చేయమైన ఆన్సర్స్ యాంగిల్ ఓకేనా సో ఇది ఇక్కడ ఏరోహెడ్ ఇచ్చేసి ఒకవేళ యాంగిల్ అడుగుతాడు యాంగిల్ అడిగితే కూడా ఈ యాంగిల్ మనం ఈ యాంగిల్ని ఎంత పెట్టుకొని ఉంటుందో చూస్తాము యాక్సోడ్ అడగలేదు బట్ నేను మీకు ఎలా చూసాను నేర్పిస్తాను ఎంతుందంటే యాంగిల్ వచ్చి ఫార్టీ ఫైవ్ ఉంది సో ఇది యాంగిల్ ఏమనుకుంటాం ఆల్ఫా అనుకుంటాం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ యాంగిల్ నెక్స్ట్ బీటా బీటా వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఓకేనా సో వాడు అడిగిన డ్రా ప్రొడక్షన్ ఆఫ్ ది లైన్ అంటే ఇది డార్క్గా ఉండాలి ఇది డార్క్ ఉండాలి మీతో లై లైట్గానే ఉండాలి ఓకేనా మీకు డౌట్ రావచ్చు మన చేత త్రీ పెన్సిల్స్ ఉన్నాయి హెచ్ హెచ్ హెచ్బి సో ఈ హెచ్పి అనేది డార్క్ అనమాట డార్క్ వాడు క్వశ్చనింగ్ ఇంకేదడతాడో దాన్ని డార్క్ చేస్తాం టూ హెచ్ ఎక్కడ యూజ్ చేయాలంటే మనకి ఇక్కడ ఏరో హెడ్స్ ఇచ్చాం కదా ఇక లైన్ పైన ఉండకూడదు దూరంగా రాయండి ఇటు సైడ్ కూడా రాసుకోండి ఇది టూ హెచ్ యూజ్ చేయండి రెఫరెన్స్కి అంతా టూ హెచ్ పెన్సిల్ యూజ్ చేయండి అంటే లైక్ రెఫరెన్స్ లైన్స్ ఓకేనా ఈ డైమెన్షనింగ్ లైన్స్ అవికి అంతా యూజ్ చేయండి హెచ్ ఎక్కడ వాడాలంటే మనకు ఇన్నర్ పార్ట్స్ వస్తాయి అన్నమాట అంటే సర్కుల్ వేసి యాక్సిస్ లైన్స్ ఓకేనా యాక్సిస్ లైన్స్ వాటికి ఇడన్ లైన్స్కు ఇడన్ లైన్స్కి హెచ్ వాడతారు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ వ్యాలీస్కి రాస్తాము అడిగి సమ్ అయితే కంప్లీట్ అవుతుంది సో మీకు దీనికి ఒక షార్ట్ కట్ చెప్తాను ఓకేనా ఇది వచ్చేంత ఫిఫ్టీను ఇది ట్వంటీ చూడండి షార్ట్ కట్ ఏంటంటే మీకు ఇన్ కేస్ ఇట్ అబో కండిషన్స్ ఇన్ఫెంట్ కండిషన్స్ తెలియకపోతే ఓకే నీ షార్ట్ కట్ ఇది ఇవిటి కూడా షార్ట్ కట్టే ఇవిటి చూడండి ఫస్ట్ చెప్తాను థర్టీ డిగ్రీ టు హెచ్పి అంటే ఇక్కడ హెచ్పి ఉంటే వీపీలో పెట్టుకోవాలా వీపీలో డ్రా చేసాం కదా అదేవిధంగా ఫార్టీ ఫైవ్ డిగ్రీ టూ వీపీ అంటే హెచ్పిలో డ్రా చేయాలి ఇది ఎక్కడా మారదు డ్రాయింగ్లో ఈ కట్ ఇంకో కట్ ఏంటంటే ఇక్కడ కండిషన్స్ ఇచ్చేస్తాడు అబో హెచ్పి అబో వీపీ ఇన్ఫ్రంట్ ఆఫ్ వీపీ ఇన్ఫ్రంట్ ఆఫ్ హెచ్పి బిలో హెచ్పి బిహైండ్ వీపీ అలా ఇస్తారు సో దీనికి ఎలా కట్ అంటే చూడండి ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అబో అబో్ అనుకోండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసా చూడండి సింపుల్గా ఇది గుడ్డి గుర్తు ఇది కొండ గుర్తు అంటాం కదా అబో వాడు క్వశ్చన్లో అబోవ్ హెచ్పిని ఇస్తే మనం వీపీలో ట్రా చేయాలి అది ఇన్ కేస్ అబోవ్ వీపీని ఇస్తే మనం హెచ్పిలో ట్రా చేస్తాం ఓకేనా సేమ్ కండీషన్ ఇన్ఫ్రెంట్కి కూడా వర్తిస్తుంది అన్నమాట ఇన్ఫ్రెంట్ ఓకేనా ఇన్ఫ్రెంట్ ఇన్ఫ్రంట్ ఆఫ్ వీపీ అడిగితే హెచ్పిలో డ్రా చేస్తాం ఇన్ఫ్రెంట్ ఆఫ్ హెచ్పి అడిగితే వీపీలో డ్రా చేస్తాం అంటే రివర్స్ పాయింట్లో మనం డ్రా చేస్తాం ఓకేనా ఇంకో టూ కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ ఏంటంటే బిలో హెచ్పి బిలో హెచ్పి నెక్స్ట్ వచ్చి బిహైండ్ హెచ్పి అనుకుంటాం అప్పుడు ఎలా అంటే బిలో హెచ్పి ఇచ్చాడు కదా హెచ్పిలోనే డ్రా చేయండి బిహైండ్ హెచ్పి అడిగా హెచ్పిలోనే డ్రా చేయండి మీకు డౌట్ రావచ్చు ఇక్కడ హెచ్పి ఉంది హెచ్పిలో డ్రా చేస్తాం ఇన్ కేస్ ఇది వీపీలో ఉంటే ఇది వీపీలో డ్రా చేస్తాం ఓకేనా ఇక్కడ వీపీ వస్తే వీపీలో డ్రా చేస్తాం ఇక్కడ సింపుల్ ఏంటంటే బిలో బిహైండ్ అని వస్తే సేమ్ ప్లేన్లోనే డ్రా చేస్తాం హెచ్పి అయితే హెచ్పిలోనే డ్రా చేస్తాం వీపీలు అయితే వీపీలోనే డ్రా చేస్తాం ఇక్కడ అబో అండ్ ఇన్ఫ్రెంట్ అడిగితే హెచ్పిలు అడిగితే వీపీలో డ్రా చేస్తాం విపిలు అడిగితే హెచ్లో డ్రా చేస్తాం ఇక్కడ రివర్స్ అయిపోతుంది ప్లేన్ ఇది కొండగుడుతుండీ ఓకేనా ఆడికి సమ్ అనేది కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ